టాయిలెట్ మరియు కిచెన్ పక్క పక్కనే ఉంటే దోషమని ఎవరు చెప్పారు దీని గురించి అపోహ వాస్తవాలు రెండు చెప్పుకుందాం ఫస్ట్ అపోహ కిచెన్ మరియు టాయిలెట్ పక్కపక్కనే ఉండరాదు ఉంటే శుద్ధం ప్రక్కనే అశుద్ధం ఉండటం శ్రేయస్కరం కాదు అసలు టాయిలెట్ ఇంటిలోనే ఉండరాదు అన్నప్పుడు టాయిలెట్ తీసుకొచ్చి కిచెన్ పక్కనే ఎందుకు పెట్టాలి పెట్టడం వల్ల ఆ దుర్గంధం కిచెన్ని ఆకుపై చేసి పాడు చేస్తుంది ప్రవి పవిత్రతని అనేది అపోహ వాస్తవం ఏంటంటే కిచెన్ మరియు టాయిలెట్ జోన్స్ వాస్తులో సర్ప్రైజింగ్లీ పక్కపక్కనే వస్తాయి దక్షిణంలో కిచెను పెట్టినప్పుడు దక్షిణ టాయిలెట్ పెట్టవచ్చు ఇది వాస్తుపరంగా ఏమీ దోషం కాదు మన టాయిలెట్ దుర్గంధంగా ఉంటేనే ఆ వాసన కిచెన్కే కాదు ప్రక్కనున్న బెడ్రూమ్లోకి చేరి రాత్రి మొత్తం అదే వాసన మనం పీల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మహావాస్తు ప్రకారం దీనివల్ల నెగిటివిటీ చూసిన సందర్భాలు లేవు అలాగే కిచెన్ వాయువులో వచ్చినప్పుడు దాని పక్కనే టాయిలెట్ జోన్ కూడా వస్తుంది అలాగే ఆగ్నేయంలో కిచెన్ వచ్చినప్పుడు దాని ప్రక్కనే టాయిలెట్ జోను వస్తుంది కాబట్టి దీని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు స్వస్తి